ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామందికి ఒక అనుమానం అనేది ఈ మధ్య వచ్చింది. ఈ అనుమానం ఏంటంటే చాలామంది కూడా మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడము, లేదంటే కొన్ని ఇంప్లిమెంట్ చేయడము, లేదంటే కొత్త కొత్త సమాచారం మనం నేర్చుకోవడము, ఒక్కొక్కరి ప్రతిభ అనేది ప్రస్తుతము మనకు సోషల్ మీడియా ద్వారా చాలామందికి తెలుస్తుంది. అంటే సాంఘిక మాధ్యమాలని మనం ఏవైతే యూట్యూబ్ చెప్తాం, ఫేస్బుక్ చెప్తాం, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇట్లా ఒక్కొక్క మాధ్యమం ద్వారా ఒక్కొక్క సమాచారం, ఒక్కొక్కరి ప్రతిభ అనేది పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, న్యూస్ల ద్వారా, ఇవన్నీ కూడా మనకు బయటపడి ప్రపంచానికి తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరి యొక్క నైపుణ్యం ఏంటి, అసలు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, వారి ప్రతిభ ఏంటి, ఒక్కొక్కరి సంబంధించిన టాలెంట్ ఏముంది, ఇవన్నీ కూడా సాంఘిక మాధ్యమాల ద్వారా ఈ ప్రపంచానికి చాలా త్వరగా అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, అంటే ఒక ఎగ్జాంపుల్లో నాది వాస్తు కాబట్టి, వాస్తు ఛానల్ నాకు ఉంది కాబట్టి, ఈ వాస్తు ఛానల్లో నేను ఏవైతే టాపిక్స్ మీకు చెప్తున్నానో ఈ టాపిక్స్ అనేవి చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంతోమందికి రిజల్ట్ వస్తుంది. అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ మన దగ్గర ప్లాన్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే నేను చెప్పిన తర్వాత కొన్ని పాయింట్స్ అవి నిజమా కాదా, ఇవన్నీ మరి సరైనవా కావా అని క్రాస్ చెక్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్ ఒరిజినల్ పుస్తకాలు ఏవైతే విశ్వకర్మ వాస్తుంది, దాని తర్వాత మయమతం ఉంది, దాని తర్వాత మనసార ఉంది, ఇవన్నీ తెచ్చి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు నేను చెప్పింది కరెక్టా రాంగా. రైట్, ఓకే, చాలా సంతోషమైన విషయం. అయితే ఈ క్రాస్ చెకింగ్లో ఎస్ నేను చెప్పింది కరెక్టే అని భావించారు, ఓకే, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. రైట్, అది కూడా సంతోషమే. అయితే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఏదన్నా సలహా ఇద్దామని వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావయ్యా బాబు అంటే, సార్ ఇట్లా హరివాస్తు ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఎన్నో రహస్యాలు వాళ్ళు చెప్తున్నారు సార్, నేను నేర్చుకున్నా. అరే ఏం మాట్లాడుతున్నావే, యూట్యూబ్లో అవన్నీ చూడదు, అవన్నీ ఫేక్ ఉంటాయి అనే మాట. ఇంకోటి యూట్యూబ్ వాళ్ళని నమ్మొద్దు ఒక మాట, ఆన్లైన్లో చెప్పే వాళ్ళందరూ మోసం చేస్తారు అని ఒక మాట, అనే మాటలు చాలా వరకు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఎందుకోసం ఉన్నాయంటే, ఏదో ఇంతకుముందు మనకు ఆన్లైన్లో కొన్ని ఫ్రాడ్స్ జరిగేవి, మీరు డబ్బులు కట్టండి మీకు ఈ వస్తువు పంపిస్తాం, ఆ వస్తువు పంపిస్తాం, అంటే ఎక్కడో జరిగిన ఒక తప్పుకి దాన్నే బేస్ చేసుకొని ప్రతిదీ తప్పు అనుకోవడం మన పొరపాటు, అంటే మీ పొరపాటు. మీరంటే మా క్లయింట్స్ కాదండి, మా క్లయింట్స్ని ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సో వాళ్ళ యొక్క పొరపాటు. అయితే మన హరివాస్తు ఛానల్లో మన పురాతన రహస్యాలు ఏమున్నాయి, ఈ రహస్యాలకు సంబంధించి ఏ ఆయాది గణితం కడితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా మనకు వాస్తులు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ ఏ విధంగా పెట్టాలి, మెయిన్ డోర్స్కి సంబంధించి ఏ విధంగా పెట్టాలి, ఇట్లా ఎన్నో రహస్యాలు వాస్తుకి పరమైన, వాస్తుకి సంబంధించి ఇవన్నీ మనం చెప్తూ ఉన్నాం. సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎంతోమంది ఇండ్లు కూడా కట్టేస్తున్నారు, చాలా సంతోషం. అయితే గతంలో కూడా మనకు విశాఖపట్నం నుంచి ఒకసారి, దాని తర్వాత శ్రీకాకుళం నుంచి ఒకసారి, ఒక రెండు మూడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నాకు ఇదే మాట చెప్పారు. అదేంటంటే, ఫస్ట్ మీరు ఒక 2000 పెట్టి అడ్వాన్స్ కట్టాలండి, మీకు విజిట్ కావాలని, అమ్మో 2000 కడితే మీరు అటే పారిపోతే మేము ఎక్కడ పోవాలండి అనే మాట. సో రీసెంట్గా కూడా ఎవరో ఒక ఫోన్ అపాయింట్మెంట్ కోసము, సార్ నేను ముందు డబ్బులు పే చేయను, మాట్లాడిన తర్వాతనే పే చేస్తాను, మాట్లాడిన తర్వాత మీరు పారిపోతే ఏం ప్రశ్న వేస్తున్నారండి, ఒక యూట్యూబ్ ఛానల్ 175,000 సబ్స్క్రైబర్లు మెయింటైన్ చేస్తూ 1,000-2,000 తీసుకొని పారిపోతామా, 100,000 రూపాయలు ఇచ్చినా పారిపోతామా, 10,00,000 ఇచ్చినా కూడా పారిపోము, మా జీవితాంతం మేము
వాస్తుకి సంబంధించిన పరిజ్ఞానం అందించాలనే ఒక లక్ష్యంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో మీ అందరికీ మంచి మార్గం తీసుకువెళ్ళడానికి ఎన్నో రహస్యాలు మేము తెలుసుకుంటూనే ఉంటున్నాం, ఎన్నో ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని, ఎన్నో సీక్రెట్స్ తెలుసుకొని, పురాతన గ్రంథాలన్నీ రిఫర్ చేసి వాటిలోని సారం ఏంటి, ఆ సారం ప్రస్తుత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా ఫైండ్అవుట్ చేస్తూ ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. సో కొంతమంది యూట్యూబ్ అంతా ఫేకు, యూట్యూబ్లో చెప్పేదంతా వేస్ట్, అసలు అవన్నీ నమ్మాల్సిన అవసరమే లేదు అనడం తప్పండి. ఒకటి, అసలు ఈ యూట్యూబ్ మంచి చెడు రెండుటికి ఉంది, అయితే మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, మనం సరైన విధంగా తీసుకుంటున్నామా, మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామా, రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామా, నేను చెప్పేది సరైనదా కాదా, ఇవన్నీ మీరు ఎప్పుడు జడ్జ్ చేయగలుగుతారు, ఇది మీరు ఆలోచన చేయండి. సరైన ఇన్ఫర్మేషన్ అందించే వ్యక్తులను కూడా మీరు వ్యతిరేకించడం మొదలు పెడితే గనక ఇంకా మీకు ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికే, మీ ఏరియాలోనే ఉండి మీకు మంచి చేయడానికి ఒకరు ముందుకు వచ్చారనుకోండి, మీరు అతన్నే ద్వేషించి పంపించేశారనుకోండి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టు అన్నీ వెళ్ళిపోతాయి, ఇంకేమీ మీ దగ్గరికి రాదు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది నేను మీకే వదిలేస్తున్నాను. సో ఇక్కడ చెప్పాల్సిన టాపిక్ ఒక్కటి, యూట్యూబ్ని నమ్మొచ్చా నమ్మొద్దా. యూట్యూబ్ అనేది ఒక మాధ్యమం, మీకు సమాచారం అందించడానికి. ఒక యూట్యూబ్ అంటే ఒక ఆన్లైన్లో ఒక అప్లికేషన్, ఒక యూట్యూబ్ అనే అప్లికేషన్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొంత సమాచారం అందించాలనే ఒక ఉద్దేశంతో మనం ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ సమాచారాన్ని షేర్ చేస్తున్నాము. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరందరూ 100% సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే మన దగ్గర నుంచి తీసుకుంటారు, దానిలో ఏ విధమైనటువంటి అనుమానం అయితే మీకు లేదు, అది క్లియర్గా మీకు చెప్తున్నాను, ఓకేనండి. సో 100% ఎవరైతే మిమ్మల్ని ఈ మాట చెప్పారో వాళ్ళకి ఈ వీడియో చూపించండి. మరి సరైనదా కాదా మరి వాళ్ళే జడ్జ్ చేస్తారు. సరే యూట్యూబ్ రాంగ్ అని అనుకుంటే మరి అసలైన ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తున్నారో తీసి ముందు కూర్చోబెట్టమని చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తినే నమ్మనప్పుడు డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడడానికి పర్సన్ ఉన్నాడు, హైదరాబాద్లో మాకు ఆఫీస్ ఉంది, సో నేను ఆఫీస్లో అవైలబుల్ ఉంటాను, మొత్తం టూర్లు తిరుగుతూ ఉంటాను, ఎక్కడంటే అక్కడ రావడం జరుగుతుంది, రావడము వెళ్ళడము ప్లాన్లు ఇవ్వడము సైట్ విజిట్, ఓల్డ్ హౌస్ కరెక్షన్స్, న్యూ హౌస్ కరెక్షన్స్, అండర్ కన్స్ట్రక్షన్ కరెక్షన్స్, ల్యాండ్ టెస్టింగ్, ల్యాండ్ చెక్కింగ్, సో అపార్ట్మెంట్స్ చెక్కింగ్, సో అన్నీ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేస్తున్నాం. మరి మేము వాళ్ళను నమ్మము వీళ్ళని నమ్మమంటే మరి ఎవరిని నమ్ముతారో అదన్న మాకందరికీ చెప్పాలి, అర్థమైందా మీకు. సో మన హరివాస్తు ఛానల్ నుంచి ఎన్నో వాస్తుపరమైన రహస్యాలు మీరు నేర్చుకుందాం అనుకుంటే 100% మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.